హాయ్ వియర్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఓవరాల్ గా ఇవాళ మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయిన మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఆ తర్వాత ఒక డిప్ అనేది వచ్చినప్పటికీ కూడా ఒక మంచి రికవరీ అనేది మనం చూస్తున్నాం. ప్రెసెంట్ కూడా మార్కెట్స్ ఒక మంచి అప్ట్రెండ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి మార్నింగ్ కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే. అండ్ ఈ రోజు గనక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది ఎక్కువగా కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం. బట్ స్టిల్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రస్తుతం ఒక మంచి రికవరీ అనేది చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 54 పాయింట్స్ పాజిటివ్ వేస్ లో 26,258 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే 31 పాయింట్స్ పాజిటివ్ గా 10,731 వద్ద ప్రెసెంట్ ట్రేడ్ అవుతూ వస్తుంది నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 112 పాయింట్స్ పాజిటివ్ గా 35,491 వద్ద ప్రెసెంట్ సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ ఉండడం మనం గమనిస్తున్నాము. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో ఎక్కువగా కొంతవరకు కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ఎక్కువగా కొనసాగడం చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్ లో కూడా చూసుకున్నట్టయితే. అండ్ ముఖ్యంగా నెక్స్ట్ వీక్ చూసుకున్నట్టయితే జూన్ డెరివేటివ్ సీజన్ స్టార్ట్ అవనున్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఇన్వెస్టర్స్ లో కొంతవరకు వెయిట్ అండ్ వాచ్ ధోరణి అనేది ఎక్కువగా కనిపిస్తుందని కూడా అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ నుండి కూడా కొంతవరకు మార్కెట్స్ లో ఫ్లాట్ టు కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది ఎక్కువగా కొనసాగుతుందని కూడా అనుకోవాలి. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే లుపిన్ 2.83%, భారతీ ఇన్ఫ్రాటెల్ 2.81%, బజాజ్ ఆటో 2.5% వరకు పాజిటివ్ బేస్ లో ట్రేడ్ అవుతుంది. బజాజ్ ఆటో చూసుకున్నట్టయితే జూన్ ఆటో సేల్స్ మంచి అప్ సైడ్ లో ట్రేడ్ అవుతున్న కారణం చేత కూడా చూసుకుంటే బజాజ్ ఆటోలో ఒక మంచి అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాం. లాస్ట్ ఒక 1.5 మంత్ గా కూడా బజాజ్ ఆటోలో ఒక టెక్నికల్ అప్ ట్రెండ్ అనేది కొనసాగడం చూస్తున్నాము. ఇంకా బజాజ్ ఫిన్ సర్వీసెస్ అరౌండ్ 2.19%, అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 2% పైగానే పాజిటివ్ ధోరణితో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎక్కువగా ఓవరాల్ గా సెక్టర్స్ వైజ్ లో కూడా మనం చూసుకున్నట్టయితే ఫార్మా స్పేస్ కి చెందిన స్టాక్స్ ఎక్కువగా ర్యాలీలో ట్రేడ్ అవడం చూస్తున్నాము. లాస్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ లైక్ ఒక 3-4 ట్రేడింగ్ సెషన్స్ గా కొంతవరకు సైడ్ వేస్ లో ట్రేడ్ అయిన ఫార్మా బేస్ స్టాక్స్ లో ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ అగైన్ ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఓవరాల్ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి ర్యాలీలో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి, ఎక్సెప్ట్ సిప్లా. కొంతవరకు ప్రజెంట్ చూసుకున్నట్టయితే సిప్లాలో కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఒక 1.5% పైగానే కొంత కరెక్ట్ అవుతూ ట్రేడ్ అవుతూ నిఫ్టీ టాప్ 5 లూజర్స్ లో 1 లూజర్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ హెచ్పీసీఎల్ 2.5%, ఐడియా సెల్యులర్ 2.38%, గ్రాసిమ్ 2.22%, అండ్ బీపీసీఎల్ అరౌండ్ 2% వరకు నెగిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. లూజర్స్ లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎక్కువగా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే ఆయిల్ మార్కెటింగ్ కి చెందిన స్టాక్స్ ఎక్కువగా డౌన్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవడం అనేది చూస్తున్నాము. కంటిన్యూస్లీ కూడా ఆయిల్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హై అవుతున్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా కొంతవరకు డౌన్ వేస్ లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇంకా మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మార్నింగ్ ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బెటర్ గానే మూవ్ అవుతున్నాయి అనుకోవచ్చు. కొంతవరకు కరెక్షన్ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బెటర్ గా మూవ్ అవడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ అరౌండ్ 787 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 909 గా ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసినట్టయితే గ్రో ఫైనాన్స్ 5%, జిందాల్ స్టీల్ 2%, ముతూట్ ఫైనాన్స్ 2%, టీవీఎస్ మోటార్స్ 1.71%, అండ్ అమర్నాథ్ బ్యాటరీస్ నియర్లీ 1.5% పైగానే పాజిటివ్ వేస్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇంకా మిడ్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే కిటెక్స్ గార్మెంట్స్ అరౌండ్ 19%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 14%, డిఎఫ్ఎం ఫుడ్స్ 12%, బాంబే డైయింగ్ అండ్ సిజీ పవర్ 5%, అండ్ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నియర్లీ ఒక 3% వరకు నెగిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ ఇచ్చేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు అండ్ రాజేంద్ర గారు. సో వియర్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు, సో దట్ మీ డౌట్స్ కి ఆన్సర్స్ లభిస్తాయి. హై శేషు గారు అండ్ హై రాజేంద్ర గారు. శేషు గారు, మనం మార్నింగ్ నుంచి మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం, అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ మార్కెట్ లో ఏదైతే చిన్నపాటి రికవరీ అనేది కనిపించిందో ప్రస్తుతం చూసుకున్నట్టయితే అది కొంతవరకు పుంజుకుంది అన్నట్టుగానే కనిపిస్తోంది. మార్నింగ్ కి ఇప్పటికీ కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే మంచి అప్ ట్రెండ్ అనేది మార్కెట్స్ లో మూవ్ చూస్తున్నాము కొంత టెక్నికల్ కూడా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్ గా ఇప్పటివరకు మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ ఏంటారు? అంటే మార్నింగ్ కి ఇప్పటికీ మన మార్కెట్స్ చాలా వరకు చాలా స్ట్రెంగ్త్ అనేది కావడం చూసామండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనకి మార్కెట్స్ ఫ్లాట్ గా ఉన్నాయి, మైనస్ లో ఒక్కొక్క దశలో మైనస్ లో బాగా ఎక్కువసేపు కూడా ట్రేడ్ కావడం చూసాము. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా దాదాపు అన్ని కూడా ఇండెక్స్ స్టాక్స్ లో ప్రధానంగా మనకి చూసాం ఫార్మా స్టాక్స్ అండి. మనం గత కొన్ని రోజులుగా లాస్ట్ ఒక 1.5 మంత్ 2 మంత్స్ గా మనం చాలా స్ట్రాంగ్ గా చెప్తూనే ఉన్నాం ఫార్మా స్టాక్స్ షార్ట్ టర్మ్ కి అటు లాంగ్ టర్మ్ కూడా బై చేసుకోమని. ఫార్మా స్టాక్స్ ఈ రోజు టాప్ గెయినర్స్ కానీ చూసుకుంటే ఇండెక్స్ లో లూపిన్ కానీ, తర్వాత డాక్టర్ రెడ్డిస్ మా లాంటివి మనకి టాప్ గెయినర్స్ లో ఉన్నాయి. ఈవెన్ సన్ ఫార్మా కూడా ఈ రోజు కొంత గెయిన్ లో చూసాం. ఫార్మా స్టాక్స్ తో పాటు మనకి మారుతి, తర్వాత బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ కూడా, ఎందుకంటే నెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఆటోమొబైల్ మనకి నిన్న కాక మొన్న వచ్చాయి నెంబర్స్. 2-వీలర్స్ కానీ అటు 4-వీలర్ సెగ్మెంట్ లో కూడా
చాలా స్ట్రాంగ్ ఓవరాల్ గా అన్ని కంపెనీస్ మంచి నమోదు చేసుకున్నాయి. దాని కారణంగా ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఈరోజు పాజిటివ్ గా మనకి దాదాపు అన్ని ఆటోమొబైల్ స్టాక్స్ ఇండెక్స్ బేస్డ్ ఆటోమొబైల్ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. మరోవైపు వీక్ గా ఉన్న స్టాక్స్ లో చూసుకుంటే బీపీసీఎల్ ఒకటి, కొంచెం ఐ మెటల్ కి చెందిన స్టాక్స్, మరి ముఖ్యంగా వేదాంత లాంటి స్టాక్ డీలిస్ట్ కావచ్చు అనే వార్తలు కూడా మనకి లాస్ట్ ఒక 3 రోజులుగా చూస్తున్నాము. ఈ స్టాక్ బాగా వీక్ ఉంది. తర్వాత ఈవెన్ సిప్లా ఫార్మా స్టాక్స్ లో ఒక సిప్లా ఒకటి రోజు వీక్ గా ట్రేడ్ అవుతుంది. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే మాత్రం మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. మళ్ళీ ఈ రోజు షార్ట్ కవరింగ్ అనేది కొన్ని కౌంటర్లో కనపడింది. కొంచెం మార్నింగ్ టైంలో కొంచెం మనకి అడ్వాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం అడ్వాన్సెస్ కూడా పెరుగుతున్నాయి. మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లో మరి ముఖ్యంగా కొన్ని కొన్ని స్టాక్స్ బ్లిస్ జీవీఎస్ ఫార్మా లాంటి స్టాక్స్ 8% దాదాపు చాలా మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లో ఈ రోజు అప్ ట్రెండ్ కనపడింది. ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఏదైనా కూడా మార్కెట్స్ ఒక రేంజ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 10,800 ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకున్నాం, ఈరోజు చాలా వీక్ గా ట్రేడ్ అయిన బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు మళ్ళీ ఈరోజు లో నుంచి కానీ చూసుకుంటే 26,121 నుంచి ఇప్పుడు మనకి 26,300 పాయింట్స్ పైన లో నుంచి రికవర్ అయింది. కాబట్టి ఇది కూడా ఒక పాజిటివ్ అంశం. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది రాను రోజుల్లో. ఎక్కువగా మనకి ఫార్మా స్టాక్స్ లోనే లాంగ్ వెళ్ళమంట నెవెరిటీప్ లో. ఓకే రాజేంద్ర గారు, ఇక ఓవరాల్ గా టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇవాళ మార్కెట్స్ పై మీ ఒపీనియన్ ఏంటారు? ఐ థింక్ నిఫ్టీ మనం చూస్తే కనుక మార్నింగ్ ఈ వీక్నెస్ ఏదైతే ఉందో అది ఓవర్కమ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ లో. అండ్ 3 డేస్ హై ఏదైతే ఉందో దాని అబౌట్ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం మనం. సో నా ఉద్దేశంలో ఇన్ కేసు ఈ రోజు కనుక 10,736 అబౌ క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇంకో 100-150 పాయింట్స్ అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది 20-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది ఈ టైంలో, విచ్ ఇస్ 10,716. ఇన్ కేస్ దాని అబౌ క్లోజ్ అయినా కూడా వీ కెన్ సే ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మార్కెట్ లో ఒక ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఆ ర్యాలీ కూడా మేబీ 70-80 పాయింట్స్ కి తప్ప అంతకుమించి బిగ్ ర్యాలీ అయితే కనపడలేదు. ఎందుకంటే మనకి బ్రేక్అవుట్ రావాలి అప్ సైడ్ అంటే కనుక 10,870 అబౌ క్లోజ్ అవ్వాలి. సో అప్పుడు కానీ మనకి బ్రేక్అవుట్ అని చెప్పలేము. అదర్వైజ్ ఐ థింక్ రేంజ్ అనేది యాజ్ ఆఫ్ నౌ 10,800 నుంచి 10,600 మధ్యలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కరెంట్లీ 26,385. అంటే ఇక్కడ నుంచి ఒక 60 పాయింట్స్ అప్ మూవ్ వస్తే కనుక ప్రాబ్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఫర్దర్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ర్యాలీ అబౌట్ 26,712 అంటే క్లోజ్ టు అబౌట్ 300-350 పాయింట్స్ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా మనం చూస్తే కనుక 26,060 అండ్ 26,350 ఆర్ 400 దగ్గర ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ లో ఐ థింక్ ఎస్పెషలీ మిడ్ క్యాప్ ఎఫ్ అండ్ లో ఉన్న స్టాక్స్ రెస్పెక్ట్ మనకు కనిపించలేదు. స్టాక్స్ లైక్ స్ట్రే ఇన్ఫ్రా గానీ లేదంటే సిజీ పవర్ ఇలాంటి స్టాక్స్ లో దిర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్లింగ్ ఇంకా. అంటే ప్రాబ్లీ ఐ థింక్ షార్ట్ అనేది ఎక్కువ లేదనిపిస్తుంది అందులో. ఎందుకంటే ద వే దే హావ్ ఫాలెన్, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రే ఇన్ఫ్రా చూస్తే కనుక ఆల్మోస్ట్ 130 రూపీస్ నుంచి పడుతూ వస్తుంది లాస్ట్ 4-5 మంత్స్ లో. బట్ స్టిల్ దానిలో రెస్పైట్ ఆర్ మేబీ పుల్ బ్యాక్ కనిపించలేదు. సో ఇలాంటి స్టాక్స్ లో డెఫినెట్లీ కేర్ఫుల్ గా ఉండాలి. హాఫ్ అయిపోయినాయి కదా అని మనం ఎఫ్ అండ్ లో తీసుకుంటే ప్రాబ్లీ వీ మైట్ బీ ఇన్ ట్రబుల్. సో అలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి. అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ వీ నీడ్ టు లుక్ ఇన్ కేస్ ట్రేడింగ్ చేయాలి అంటే. ఆ కోలో మేబీ బజాజ్ ట్విన్స్ రెండు కూడా దే ఆర్ లుకింగ్ గుడ్. మేబీ ఎస్డిఎఫ్సి బ్యాంక్ ఈ 4 స్టాక్స్ అండ్ మేబీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ లో బాటా ఇండియా ఒక స్టాక్ ఉంది. సో ఈ 5-6 స్టాక్స్ తప్ప డెఫినెట్లీ మనకి లాంగ్ పొజిషన్స్ కి వేరే స్టాక్స్ అయితే కనపడలేదు. అండ్ ఈ 5 స్టాక్స్ లో కూడా ప్రాబ్లీ 2-3 ఆర్ మేబీ 5% కరెక్షన్స్ లో లాంగ్స్ తీసుకుంటే ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో వీ కెన్ మేక్ సమ్ మనీ. ఓకే, నీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఏలూరు నుండి, సూర్యనారాయణ. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, స్టాక్ ఏంటన్నారు? 74 లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? స్టాక్ మీరు చూస్తుంటే టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ నవంబర్ లోనే టాప్అవుట్ అయిపోయింది 132 లో. మీరు 74 లో కొన్నారు, షార్ట్ టర్మ్ కోసం అయితే ఐ థింక్ షుడ్ హావ్ బాట్. ఎందుకంటే ఇది ఎప్పుడైతే 200-డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చిందో అప్పుడు బేరిష్ ట్రెండ్ గా మనం చార్ట్ చెప్తాయి. 96 కిందనే ఇది బేరిష్ ట్రెండ్ లోకి వచ్చింది. సో మీరు 74 లో కొన్నాక 42 రావటం చూశారు. నా ఉద్దేశం అయితే యావరేజ్ కూడా చేయకూడదు అండి ఇలాంటి స్టాక్స్. ఓన్లీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి అక్కడ ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఈ స్టాక్ లో ఐ థింక్ 49 or 50 దాటితేనే మళ్ళీ స్ట్రెంత్ వస్తుంది. సో 42 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇంకో 10 రూపీస్ అంటే 20% ఇక్కడ నుంచి పెరిగితేనే స్ట్రెంత్ వస్తుంది. సో ఉన్న పొజిషన్ ఉంచండి, మేబీ మిడ్ క్యాప్స్ లో మళ్ళీ ర్యాలీ వచ్చింది అంటే కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్
ఉన్న స్టాక్ ఐ థింక్ యు షుడెంట్ యావరేజ్ అనేది నా సజెషన్. చీరాల నుండి రాజేష్ కాలర్ ఉన్నారు. హలో 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 రాజేష్ అడగండి. హలో యా చెప్పండి. హోల్డ్ చేస్తున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా? హోల్డ్ తీసుకున్నాం, ఫీచర్ తీసుకున్నామండి 158 లో. ఓకే, పిఎన్బి ఒకటేమో 79 లో తీసుకున్నామండి. ఫీచర్ రెండు ఫీచర్లే తీసుకున్నాం. మీరు పిఎన్బి చాలా వీక్ ఉన్న స్టాక్ లో మీరు ఫ్యూచర్ లో బై చేశారంటే మీరు అది రాంగ్ మీకు ట్రేడింగ్ అని చెప్పొచ్చు. అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేసి మీ క్లోజర్ గా 79 అన్నారు, ఇప్పుడు 76 దగ్గర ఉంది. ఒక పుల్ బ్యాక్ ర్యాలీ, షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇందులో వస్తే మీరు ఎగ్జిట్ కానండి. ఫాస్ట్ గా మీరు ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇది 74-72 లెవెల్స్ ను కూడా టెస్ట్ చేయొచ్చు. బట్ బాగా ఓవర్సోల్డ్ లో ఉంది కాబట్టి కొంచెం ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుందండి. ఇంకోటి మీరు ఫ్యూచర్ లో బై చేసినప్పుడు మీరు బాగా పడింది కదా అనే ఒక రీజన్ తో బై చేయకండి, అది రాంగ్ అవుతుంది. ఏదైనా కూడా మీరు బెటర్ ఏంటంటే పిఎన్బిని మీరు అట్లీస్ట్ మీరు ఇప్పుడు 74 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు మీ రేట్కి వస్తే మీరు ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. తర్వాత ఓఎన్జీసీ విషయానికి వస్తే ఇది 158 లో తీసుకున్నారు, ఇది కూడా 160-162 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డే ట్రేడింగ్ సెషన్స్ లో మీరు చూడండి 160 గా దాటగలిగితే మీరు హోల్డ్ చేయండి, లేదా దీన్ని కూడా బెటర్ ఏంటంటే మీ రేట్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఫ్యూచర్ లో వెళ్ళాలంటే ఫార్మా స్టాక్స్ మనం రిపీటెడ్ చెప్తున్నాం వాటిలో వెళ్ళండి, లేదా కొన్ని కొన్ని స్ట్రాంగ్ కౌంటర్స్ ఏవైతే ఉంటాయో, అవుట్ పర్ఫామ్ చేసే కౌంటర్స్ ఉంటాయో వాటిలో వెళ్ళండి, లేదా మెటల్ స్టాక్స్ లో సెల్లింగ్ వెళ్ళండి. ఇది మీకు బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు మీరు చెప్పిన రెండు స్టాక్స్ కూడా మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఒక షార్ట్ బ్రేక్, తర్వాత కాల్స్ ని కంటిన్యూ చేద్దాం. స్మార్ట్ ఇన్వెస్టర్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాల్ లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి సత్యనారాయణ కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి అండి. బయింగ్ చేశాను మేడం, 300 లో బయింగ్ చేశానండి. స్టాక్ ఏంటన్నారు? మీరు గతి అన్నారండి 100 రూపీస్ లో కొనున్నారు. ఐ థింక్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ని మీరు బెట్ చేశారు. సో ప్రాబ్లీ ఐ థింక్ 100 రూపీస్ మీకు రావాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ మోర్ టైమ్, ఎందుకంటే ఈ స్టాక్ ఎప్పుడైతే 2016 లో బ్రీచ్ అయిందో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 94. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 77 ఉంది. నా ఉద్దేశంలో ఇన్ కేసు ఇది పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 86 నుంచి 92 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అనేది నా సజెషన్, ఎందుకంటే డౌన్ ట్రెండ్ స్టాక్స్ ని మనం తీసుకుంటే వీ కాంట్ మేక్ మనీ. సో ఆ స్టాక్ అమ్మేసి వేరే పర్ఫార్మింగ్ స్టాక్ లోకి వెళ్తే కనుక ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ గుడ్ డీసెంట్ మనీ. అండ్ ఈ స్టాక్ లో ట్రేడింగ్ బెట్ లాగా మీరు తీసుకుంటే కనుక 70 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోమని నా సజెషన్. ఓకే శిశుధర్, కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ కానీ స్టాక్స్ కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఓన్లీ ఫార్మాలో మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం, మనం డైలీ డిస్కస్ చేసుకుంటున్నాం అన్నా కూడా. సో ఈ టైంలో ఈ లెవెల్లో కొంత ఫార్మా బేస్డ్ స్టాక్స్ లో బయింగ్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నేను బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా లాంగ్ టర్మ్ ఏదో, లేదంటే కొంత కరెక్షన్స్ వరకు వెయిట్ చేయడం బెటర్ అంటారా? అంటే స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళొచ్చు అండి, అంటే ఫర్దర్ ఇప్పుడు మీరు బయింగ్ వెళ్ళాలనుకుంటే కరెక్షన్స్ లో, అంటే చిన్న చిన్న కరెక్షన్స్, పెద్ద కరెక్షన్స్ ఫార్మా స్టాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక చిన్న చిన్న మోడరేట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఫార్మా స్టాక్స్ వెళ్ళమని చెప్తాను, ఎందుకంటే ఇది గత 3 సంవత్సరాలుగా మనం చూసాము ఈ ఫార్మా సెక్టర్ అంతా కూడా బాగా బీట్ అండ్ డౌన్, అంటే బాగా పడ్డాయి. అయితే మన రిజల్ట్ అంత బాగా రాలేదు. అయితే ఇక్కడ నుంచి స్లోగా ఏమవుతుందంటే స్లోగా వాల్యుయేషన్స్ అనేవి ఇంతకుముందు బాగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కొంచెం పడిన కారణంగా కొంచెం మనకి అందుబాటులోకి వచ్చి స్టాక్స్ అంటే ఎక్స్పెన్సివ్ నుంచి మనకి కొంచెం వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయనుకోవచ్చు. దీనికి తోడు ఏంటంటే నెక్స్ట్ 1 ఇయర్ లో మనకి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అటువంటి టైంలో ఓవరాల్ ఇండస్ట్రీస్ పరంగా పెద్దగా పెరగవు, ప్లస్ అదర్ హై బీటా స్టాక్స్ అదర్ సెక్టర్ ఎక్కువ పెరగవు. అటువంటప్పుడు డిఫెన్సివ్ స్టాక్స్ కింద మనం ఈ ఫార్మా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ప్రసాద్ కాలర్ ఉన్నారు. హలో హలో ప్రసాద్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం అడగండి. ఎంతలో సెల్ చేశారు? SBI 270 లో సెల్ చేశానండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 256 ఉంది. సో చార్ట్ ప్రకారం మనం చూస్తే కనుక అరౌండ్ 252 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది స్టాక్ కి.
మేబీ అక్కడ మీరు మీ షార్ట్ పొజిషన్ ని ఐ థింక్ క్లోజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ ప్రాఫిట్స్, 20 రూపీస్ ప్రాఫిట్స్ వస్తాయి. సో డెఫినెట్లీ అక్కడ కవర్ చేసుకోమని నా సజెషన్. అండ్ వేదాంత కూడా 270లో మీరు సెల్ చేశారు అంటే కనుక యూఆర్ సిట్టింగ్ ఆన్ బంపర్ ప్రాఫిట్స్. సో 228 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా 217 ఏదైతే 2017 లో ఉందో అక్కడ ఒక కీ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 7 to 10 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. సో అక్కడ 217-218 మధ్యలో మీరు కవర్ చేసుకోమని చెప్తాను. అండ్ ప్రొటెక్టివ్ స్టాప్ ఐ థింక్ 245 అబౌవ్ క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కూడా వేదాంతలో పెట్టుకోవాల్సి ఉంటుంది. విజయవాడ నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, చెప్పండి. సురేష్ అండి, స్టాక్ ఎన్బిసిసి ఉన్నాయి మేడం నా దగ్గర. 92 రూపీస్ లో 200 షేర్స్ ఉన్నాయి. ఓకే, అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఉంది, కంటిన్యూస్ పడిపోతుంది, ఏమైనా యావరేజ్ చేసుకున్నారా లేకపోతే ఏమన్నారా? ఓకే అండి. ఎన్బిసిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీకు పిఎస్యు స్టాక్స్ లో, అంటే పిఎస్యు స్టాక్స్ లో మంచి క్వాలిటీ స్టాక్స్ చాలా తక్కువ ఉంటాయండి. అంటే ఏదో ఒక డెట్ బర్డన్ లేకపోతే రెగ్యులేటరీ ఇష్యూస్ ఇటువంటివి ఉంటాయి. బట్ ఎన్బిసిసి పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. అటు డెట్ కూడా పెద్దగా దీనికి లేదు. అయితే ఈ స్టాక్ అన్ఫార్చునేట్ గా మనకి రీసెంట్ కరెక్షన్ లో బాగా హెవీగా కరెక్ట్ అయిందండి. మీరు అన్నట్టుగా బాగా అంటే 140 లెవెల్స్ నుంచి అది స్ప్లిట్ అయిన తర్వాత కరెక్ట్ అయింది. ఈవెన్ దానికి ముందు కూడా చాలా కరెక్ట్ అయింది. ప్రస్తుతం మీరు యావరేజ్ బాగా లాంగ్ టర్మ్ ఉంటే యావరేజ్ చేసుకోండి. అంటే ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఇది ఫర్దర్ న్యూ లోస్ ఫామ్ కావచ్చు. బట్ ఒక 2 ఇయర్స్ ప్రాస్పెక్టివ్ తో మీకు మంచి వాల్యుయేషన్స్ పరంగా రీసెంట్ కరెక్షన్ తర్వాత కొంచెం అట్రాక్టివ్ గా ఉంది అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరు యావరేజ్ చేయండి. అయితే మనకేంటంటే పిఎస్యు స్టాక్స్ అన్ని కూడా సెంటిమెంట్ నెగిటివ్ ఉందండి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ప్లస్ ఏ గవర్నమెంట్ వస్తుంది ఏంటి ఇటువంటి నెగిటివ్ న్యూస్ ఉన్నాయి. దాని కారణంగా పిఎస్యు స్టాక్స్ ఈ మధ్య మనకి హెవీగా కరెక్ట్ అవుతున్నాయి. బట్ ఎన్బిసిసి మాత్రం మంచి స్టాకే, మీరు యావరేజ్ చేసుకోండి. కరెక్షన్స్ లో 1-2 బయింగ్ పాయింట్ పెట్టుకుని మీరు యావరేజ్ చేసుకోమంటారు. నెక్స్ట్ కాలర్కి వెళ్దాం. హైదరాబాద్ నుండి రవీందర్ రెడ్డి కాలర్ ఉన్నారు. హలో. హలో చెప్పండి రవీందర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, సరిగ్గా వినిపించట్లేదు. ఏ స్టాక్ అన్నారు? క్యాపిటల్ ఫస్ట్ అండ్ ఐఓసి అండి. ఓకే, హోల్డ్ చేస్తున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా? హోల్డ్ చేస్తున్నా లాంగ్ టర్మ్. ఎంతలో తీసుకున్నారు క్యాపిటల్ ఫస్ట్? క్యాపిటల్ ఫస్ట్ 680. ఓకే, అండ్ ఐఓసి అండి? ఐఓసి 170. ఓకే అండి. ప్రాబ్లమ్ మీరు ఉన్న రెండు స్టాక్స్ కూడా చాలా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయండి. ఆల్మోస్ట్ క్యాపిటల్ ఫస్ట్ కూడా ప్రాబ్లమ్ 2 ఇయర్ వ్యూ ఉంటే దట్స్ ఓకే అండి. 500 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీరు అరౌండ్ 630లో కొన్నా అంటున్నారు. ప్రాబ్లమ్ ఈ స్టాక్ 460 దగ్గరకు వస్తే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాక్ ఈస్ గుడ్ బట్ మేబీ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ రీజన్స్ లైక్ ఐడిఎఫ్సీ బ్యాంక్ తీసుకుంటున్నారు, ఆ రీజన్స్ వల్ల చాలా బాగా హిట్ అవుట్ అని చూసాం స్టాక్. సో 2 ఇయర్స్ వ్యూ ఉంటే క్యాపిటల్ ఫస్ట్ సెకండ్ ప్రైస్ పాయింట్ 460 గా తీసుకోమని చెప్తాను. అండ్ ఐఓసీస్ నాట్ ఏ స్టాక్ టు ట్రేడ్ అండి ఈ స్టేజ్ లో. సో పిఎస్యు స్పేస్ యాజ్ ఏ హోల్ ఐ థింక్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఐఓసీ లో ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి మీ ప్రైస్ నియర్ బై వస్తే కనుక అదే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది అరౌండ్ 175 దగ్గర, అక్కడ ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ ఫైనాన్షియల్ స్టేబుల్స్ లో యూ కెన్ గో విత్ బజాజ్ ఫైనాన్స్ ఆర్ మేబీ క్యాపిటల్ ఫస్ట్ యూ కెన్ యావరేజ్ షిఫ్ట్ ఫ్రమ్ ఐఓసీ అండ్ నా సజెషన్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ లోకి వెళ్దాం. కుమార్ కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో చెప్పండి కుమార్. నా దగ్గర నవభారత్ వెంచర్స్ అండ్ హిమాద్రి స్పెషల్ కెమికల్ కేఎన్ఆర్ ఉన్నాయండి. ఓకే, వీటిల్లో 20-25% మైనస్ లో ఉంది. పిటి లామినేషన్ ఉంటుంది, వీటిలో ఏదైనా ఉంచుకోవచ్చు? ఏదైనా ఎగ్జిట్ అవకాశం? అన్ని కూడా లాంగ్ టర్మ్ కే తీసుకున్నారా? లాంగ్ టర్మ్. ఓకే, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, హిమాద్రి స్పెషాలిటీ మంచి స్టాక్స్ లో ఉన్నారండి మీరు. కాకపోతే ఏంటంటే రీసెంట్ కరెక్షన్ తర్వాత అన్ని కూడా బాగా, అంటే రీసెంట్ గా మనం చూసాం మొన్నటి వరకు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఇవన్నీ కూడా, బట్ లాస్ట్ ఒక 2-3 మంత్స్ గా ఈ కరెక్షన్ లో ఇవి కూడా బాగా పార్టిసిపేట్ చేసేయండి. అయితే ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. మీరు ఒక 20-25% లాస్ లో ఉన్నా అన్నారు. మళ్ళీ మీ రేట్లు రావాలంటే మాత్రం కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. బట్ మిడ్ క్యాప్ లో మనకి ఎప్పుడైతే అప్ ట్రెండ్ ఉంటుందో అప్పుడే ఇవి మళ్ళీ అప్ ట్రెండ్ కి వస్తాయండి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మంచి స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి మీరు అన్ని కూడా హోల్డ్ చేయండి. అన్ని కూడా మీరు లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ఫర్దర్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఈవెన్ నవభారత్ వెంచర్స్ గురించి కూడా అడిగారు, ఇది కూడా డీసెంట్ గానే ఉందండి. ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి, మరి ముఖ్యంగా మన క్వార్టర్ రిజల్ట్ కూడా బాగుంది. కాబట్టి దీన్ని కూడా మీరు హోల్డ్ చేయండి. కాకపోతే బాగా ఓపిక ఉండాలని, మీరు ఓపికతో హోల్డ్ చేయండి. ఒక 2 ఇయర్స్ ఉంటే మళ్ళీ మీకు నష్టాన్ని ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి.
ఓకే అండి, కాల్స్ తో ఆల్టర్నేటివ్ గా మెయిల్స్ కూడా చూద్దాము. రాఘవేష్ మెయిల్ చేశారు, హారిసన్స్ మలయాళం 4000 షేర్స్ ని 102 లో తీసుకున్నాను, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇతో ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు. హారిసన్ మలయాళం ప్రాబ్లమ్, ఇట్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. ఐ థింక్ దాని వాల్యూమ్స్ యావరేజ్ చేసిన కూడా 20,000-50,000 పర్ డే కూడా అబోవ్ యాక్చువల్లీ. సో ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 124 నుంచి క్లోజ్ టు అరౌండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 92 దాకా రావటం చేసాం, అంటే 20% క్లోజ్ టు పడింది ఇది. సో నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ సపోర్ట్ దీనికి ఇట్స్ అరౌండ్ 7 మంత్స్ లో అని చెప్పుకోవచ్చు, విచ్ ఈస్ 71. సో ఇక్కడ నుంచి కూడా అబౌట్ 20 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఆల్ టైమ్ హై ఇస్ అరౌండ్ 124, 2017 లో రావటం చేసాం, దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ క్లియర్ రెసిస్టెన్స్. అండ్ 2006 హై ఒకటి ఉంది 193 దగ్గర, సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ లాంగ్ టర్మ్. సో ఆల్ ఇన్ ఆల్ లాంగ్ టర్మ్ మీరు చూస్తే కనుక ఐ థింక్ 125 క్రాస్ అయితేనే మళ్ళీ ఫర్దర్ స్ట్రెంత్ వస్తుంది, అండ్ 72 దగ్గర క్లియర్ సపోర్ట్ ఉంది. నారాయణరావు కాలర్ ఉన్నారు, కాల్ లోకి వెళ్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి, తీసుకోవచ్చంటారా? లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ అండి. ఓకే, రీసెంట్ గా ఇది లిస్టెడ్ స్టాక్ అండి, బట్ ఈ స్టాక్ బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ రెండు కూడా, అంటే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, ఇది కూడా షార్ప్ స్పాన్ లో మనకి రెండు ట్రెండ్స్ అనేది దీంట్లో ఈ కౌంటర్ లో చూసామండి. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు ఈ స్టాక్ అయితే మీరు ఈ లెవెల్లో వద్దండి, ఇంకా ఫర్దర్ గా ఈ స్టాక్ లో ఐ మీన్ కరెక్షన్ రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతానికి స్టాక్ అయితే మీరు వెయిట్ చేయండి, మీరు అంటే 8:30 ఆ లెవెల్, 52 వీక్ లోస్ ఉన్నాయండి, అది కట్ అయితే మరింత ఈ స్టాక్ వీక్ అవడానికి అవకాశం ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. అది క్లోజర్ గానీ అనుకోవడం, ఇది 680 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది, ఇప్పుడే బయింగ్ అయితే వద్దండి. దాసు మెయిల్ చేశారు, మదర్స్ అండ్ సుమి 500 షేర్స్ ని 350 లో తీసుకున్నాను, యావరేజ్ ఏమైనా చేయమంటారా అని అడుగుతున్నారు. లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. సో ఆల్రెడీ మనకి 274 దాకా రావడం చూసాం, ఐ థింక్ లాస్ట్ 10 డేస్ బ్యాక్, అండ్ మళ్ళా 295 ఉంది. యావరేజ్ అయితే వద్దనే నా సజెషన్, ఎందుకంటే 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం కొద్దిగా లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది డెఫినెట్లీ డౌన్ అయింది అని చెప్పొచ్చు. సో 325 దాటితేనే దీనిలో స్ట్రెంత్ వస్తుంది, సో అప్పుడు ఐ థింక్ వీ షుడ్ యావరేజ్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అదర్వైజ్ ఐ థింక్ ఇది ఒక ట్రేడింగ్ రేంజ్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్స్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి ఇన్ కేస్ బాగా పడి అరౌండ్ 250 వస్తే కనుక అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు యావరేజ్ చేయొచ్చు, అదర్వైజ్ 294 దగ్గర హరీగా యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే కనపడలేదు. కృష్ణవేణి మెయిల్ చేశారు, ఐష్య మోటార్స్ లాంగ్ టర్మ్ తో బైయింగ్ కి వెళ్ళడానికి ఏది బెస్ట్ లెవెల్ అని అడుగుతున్నారు. స్టాక్ ఆల్రెడీ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉందండి, దిస్ షుడ్ బి ద ఫస్ట్ ప్రైస్ పాయింట్, ఎందుకంటే ఆల్మోస్ట్ దీని 7-8 మంత్స్ లో చూస్తే 26,200, సో 28,200 ఉంది, ప్రాబ్లీ ఇంకో 2,000 రూపీస్ కిందకి రావచ్చు, మేబీ 7-8%. సో ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా లాంగ్ టర్మ్ కోసం మీరు పిక్ చేయొచ్చు. అదేవిధంగా 2,000-2,500 రూపీస్ కిందకు వస్తే కనుక అనదర్ 2 ప్రైస్ పాయింట్స్ లో మీరు ఐషర్ మోటార్ కొనుగోలు చెప్తారు. థ్యాంక్ యూ శిశు గారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. సో వియాస్ ఆ ప్రెసెంట్ మార్కెట్ సార్ ఫ్రెండ్ ఒకసారి చూసుకున్నట్టు నిఫ్టీ 43 పాయింట్స్ పాజిటివ్ గా 10,743 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 178 పాయింట్స్ పాజిటివ్ గా 35,557 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 117 పాయింట్స్ పాజిటివ్ వేస్ లో 26,321 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.